లాక్డౌన్ సందర్భంగా సుల్తాన్బాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి సుల్తాన్బాద్ మండలంలోని తదితర ప్రదేశాలను పరిశీలించి కర్ఫ్యూ అమలు తీరును పర్యవేక్షించారు. మండలంలోని పలు వాహనదారులను ఆపి తనిఖీ చేసి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని చెప్పారు. పటిష్టమైన బందోబస్తు గురించి పోలీసు అధికారులకు సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు, కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి. అనవసరంగా ఎలాంటి కారణాలు లేకుండా బయట తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వ్యవసాయానికి సంబంధించిన సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్, గూడ్స్, ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ మొదలగు వాటికి మినహాయింపులు గలవు. వీరు సరైన గుర్తింపు కార్డులు తమ వద్ద ఉంచుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రామగుండం కమిషనరేట్ పరిధిలో రామగుండం సిపి సార్ సత్యనారాయణ సార్ ఆదేశాల మేరకు దుబ్బపల్లె సుల్తానాబాద్ మండలంలోని దుబ్బపల్లె గ్రామంలో రాజు రహదారిపై ఒక చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్పోస్ట్ ద్వారా ఎవరైనా అన్నెసెసరీగా తిరుగుతున్నారా, లేకపోతే లాక్డౌన్ ఏవైతే ఎగ్జిబిషన్ టైం కాకుండా మిగతా వాళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళని చెక్ చేసి కరెక్ట్ రీజన్స్తో పోతుంటే వాళ్ళని వదిలిపెట్టడం, లేకపోతే అన్నెసెసరీగా టైం అయినా వచ్చిన వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి చెక్ చేయడం జరిగింది. ఈ చెక్ పోస్ట్ను ఈరోజు తనిఖీ చేయడం అంటే వాళ్ళ పనితీరును తెలుసుకోవడం కోసం వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చేస్తున్న ఉద్యోగంతో పాటు వాళ్ళు ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈ కోవిడ్ సందర్భంగా చెక్ చేస్తున్న క్రమంలో ఎవరైనా కోవిడ్ పాజిటివ్ కానీ లేకపోతే వాళ్ళకున్న కోవిడ్ సిమ్టమ్స్ మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మా సిబ్బంది కూడా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, అదేవిధంగా శానిటైజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ అందరినీ ఈ లాక్డౌన్ అనేది సక్సెస్ఫుల్గా ఉండడానికి పోలీసులు ఇక్కడ చెక్ పోస్ట్ ద్వారా కూడా చేయడం జరుగుతాం. తాతయా